ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామములో అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నీతి కిరీటము గురించి ఇక్కడ రాయబడిన దేవునికి స్తోత్రం. 2 తిమోతి 4:8 ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. నీతి కిరీటం, ఆమేన్. ఈ నీతి కిరీటం ఏ రీతిగా పౌలు గారు తిమోతికి చెప్తున్నారంటే, ఇక్కడ ఈ మాట చూస్తే ఇక మీదట, దాని పైన రాశారు మంచి పోరాటం పోరాడి తిని. ఏది ఒట్టిగా రాదు, ప్రతిదానికి వెల చెల్లించాలి కదా, ఆమేన్. హల్లెలూయా. ఏది ఉచితంగా ఇవ్వడో దేవుడు, రక్షణ ఒకటే ఉచితంగా దొరికింది కానీ కిరీటాలు ఒట్టిగా దొరకవు, ఆమేన్. ఆయన కృప ద్వారా మనకు రక్షణ దొరికింది. రక్షణ కొరకు వెలబెట్టలేదు మనం, రక్షణ కొరకు మనం ఏమి తపస్సులు చేయలేదు, త్యాగాలు చేయలేదు, కానీ దేవుడైతే ఉచితంగా రక్షణ ఇచ్చాడు. మీకు అర్థమైంది, ఉచితంగా రక్షణ పొందా, నమ్మి నీటి బాప్తీసం పొందా, రక్షణ వచ్చేసింది, రక్షింపబడ్డాం, స్తోత్రం. రక్షింపబడిన వాళ్ళకి నీతి కిరీటం ఎలా వస్తుంది? మంచి పోరాటము పోరాడి తిని, స్తోత్రం. ఒకవేళ మీ పోరాటాలు ఎలా ఉన్నాయి? మీ పోరాటం దేనికి? మంచి పోరాటము పోరాడి తిని. పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, తిమోతి నా కొడుక, నా కుమారుడా, నా ఆత్మీయ కుమారుడా, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుని. ఏం కాపాడుకున్నాడు? విశ్వాసం. పరుగు కడముట్టించి తిని, ఆమేన్. పిల్లరా, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు పరిగెత్తాలి కదా. పరుగు, నా పరుగు ఎవరికాళ్ళు తీసుకో, నా పరుగు, మా పరుగు అనొద్దు. విశ్వాస జీవితంలో ఫ్రెండ్స్ ఉండరు, ఫ్రెండ్స్తో నడవాలంటే నువ్వు చేతగానుడు అయిపోతావు. స్నేహితులు ఉండరు, సేవ చేసేటప్పుడు స్నేహితులను అనుసరించి సేవ చేస్తేనే సేవ చేయలేదు. నువ్వు దేవునితో నడిచేటప్పుడు స్నేహితులతో నడవాలంటే స్నేహితుడు నిన్ను ముందుకెళ్ళనివ్వడు. ఎక్కడైనా వెనక్కి లాగే స్నేహితులు స్నేహితురాళ్ళుంటే తీసి పక్కకు పెట్టు. నా విశ్వాసం పిల్లర, నా పరుగు కడముట్టించి తిని. ఎవరి కాళ్ళు పరిగెత్తాలి? దేవుడు నీతో మాట్లాడి నీకు నీవు పరిగెత్తాలి. ఎక్కడ పరిగెత్తాలి? బహుమానం పొందవలనని నువ్వు పరిగెత్తాలి. బహుమానం పొందాలని పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిగెత్తేవాడిగా పరిగెత్తేదానిగా ఉండాలి, ఆమేన్. ఈ ఆధ్యాత్మిక విషయాల్లో మీరు పరిగెత్తాలి. మీ పరిస్థితి చూస్తుంటే పరిగెత్తడం కాదు, పరుగు ఆపేసిన పిరికోళ్ళ కింద ఉన్నారు కొంతమంది. పరుగు ఆపేయద్దు, జీవిస్తే రోషంగా బ్రతుకు ప్రభువు కొరకు. అలాంటి జీవితం జీవించకూడదు. పరిగెత్తు, ప్రార్థనలో పరిగెత్తు, విశ్వాసంలో పరిగెత్తు, పరిచర్యలో పరిగెత్తు. ఆపేకు, నీ పరుగు ఆపేకు, పరిగెత్తాలి. దేవుణ్ణి అడగాలి, శక్తి ఇవ్వ ప్రభువా, నేను పరిగెడతాను. నాకు బలమియ్య ప్రభువా, పరిగెడతాను. నాకు ఆర్థిక స్థితిని దయచే ప్రభు, పరిగెడతాను. దేవుణ్ణి అడుగు, నువ్వు దేవుణ్ణి అడుగు తీస్తాడు. నాకు జ్ఞానం ఇవ్వండి, బలం ఇవ్వండి, కాళ్ళకు శక్తి ఇవ్వండి. లేడి కాళ్ళు వలె నేను పరిగెత్తడానికి, లేడి వలె పరిగెత్తడానికి శక్తి ఇవ్వండి ప్రభువా, బలం ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. వేకువనే లేవడానికి బలం ఇవ్వండి ప్రభువా. స్త్రీలు అడగండి, వేకువనే లేవడం.
మీరు పదిసార్లు నిద్ర 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 అని మాట్లాడితే మీ జీవితం అంతా నిద్ర అయిపోద్ది, ఏమీ చేయలేరు మీరు. క్రైస్తవుడు సుఖాన్ని సౌఖ్యాన్ని తగ్గించాలి. మీరేమన్నా అనుకోండి, సుఖాన్ని సౌఖ్యాన్ని నీవు విసర్జించినప్పుడే అసాధ్యమైన కార్యాలు చూడగలుగుతావు, శ్రేష్టమైన కార్యాలు చూడగలుగుతావు, ఉన్నతమైనవి చూడగలుగుతావు, విలువైనవి చూడగలుగుతావు, ఘనపరచబడతావు. స్తోత్రం. దేశంలో ప్రముఖులను కానీ గొప్ప గొప్ప వాళ్ళని చూస్తే మనం నేర్చుకునేది ఏంటంటే, వారు మనలాగా పొద్దున 7 గంటల దాకా నిద్రపోయేవాళ్ళు లేరు. ప్రముఖులు పెద్దలను చూస్తే వాళ్ళు వేకువనే లేచి వారి పనులు వారు ప్రారంభిస్తారు. క్రైస్తవ సంఘమా, జీవంగల దేవుని సంఘమా, దేవుని చేత పిలువబడిన వారులారా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారులారా, అందరి జీవితాల్లో ఒక నూతన సంగతులు నేర్చుకోండి. చాలు, ఇంత మట్టుకు చాలు. పరిస్థితులన్నీ మూసుకొస్తున్నాయి. అభివృద్ధి 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 అని దేశం మాట్లాడుతుంది, అభివృద్ధి అని తెలంగాణ రాష్ట్రం మాట్లాడుతుంది, కానీ ప్రిలార పరిస్థితులన్నీ మూసుకొస్తున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. సురక్షితమైన రెక్కల నీడకు మీరు రావాలి, యేసు రెక్కల నీడకు రావాలి, దేవుని రెక్కల నీడ ఉంటే తప్ప మీకు భద్రత లేదు. హల్లెలూయా. అదంతా లోక సంబంధమైన అభివృద్ధి. సంఘము ఆత్మ సంబంధమైన అభివృద్ధి కలిగిన వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పరిగెత్తండి, క్రీస్తు కొరకు పరిగెత్తండి, సువార్త కొరకు పరిగెత్తండి, దేవుని రాజీవిస్తున్న కొరకు పరిగెత్తండి. ఇదిగో పౌలు అంటాడు, నా పరుగు కడముట్టి చితిని చితిని. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, వృద్ధాప్యంలో మాట్లాడుతున్నాడు. నేను ఆ మాటకు సరిపోను. నేను ఈయన మాట్లాడిన మాటకి నేను సరిపోను. బోధిస్తున్నాను తప్ప ఈ మాట అనడానికి నేను సరిపోను, నా సేవ సరిపోదు. పరుగు కడముట్టి చితిని విశ్వాసం కాపాడుకున్నాను. ఏం కాపాడాడు? విశ్వాసం కాపాడుకున్నాడు. హల్లెలూయా. మనం కాపాడుకోవాలి. నీ విశ్వాసం నువ్వు కాపాడు, విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. ఆమేన్. ఎవరి మీద మన విశ్వాసం? యేసు మీద మన విశ్వాసం. కాపాడుకోవాలి, విశ్వాసం అందు స్థిరంగా ఉండాలి. మీరు స్థిరమైన జీవితం కలిగిన వారుగా ఉండాలి. కనుక పిల్లరా, ఇది కలిగిన వారు ఇక మీదట, ఇవన్నీ జరిగించని ఇక మీదట, నా కొరకు నీతి కిరీటం ఇక మీదట. ఆ మాట ఎంత గొప్పదండి, ఇక మీదట. ఆమేన్. ఆ మాట వాడేటప్పుడు ఆ వెనక జరిగిన విషయాన్ని మనం గమనిస్తే, అపోస్తలుడైన పౌలు గారు ఆయన యొక్క జీవితంలో పడిన కష్టాలు, బాధలు, ఇబ్బందులు మామూలు కాదండి. ప్రయాణాల్లో ఆపదలు వచ్చాయి. క్రైస్తవ జీవితానికి ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నెన్నో ఆపదలు కష్టాలు ఎదురవుతాయి. అంత సులువేం కాదు ఈ విశ్వాస జీవితం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే మన జీవితాలు దేవుని చేతిలో ఉన్నాయి. 2 కొరింథీ పత్రిక 11:23 చదివితే, వెర్రివాని వల్లే మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 4 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడి తిని, 1 రాళ్లతో కొట్టబడి తిని, 3 వాడ పగిలి శ్రమబడి తిని, 1 మగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలన ఆపదల్లోనూ, దొంగల వలన ఆపదల్లోనూ, నా స్వజన వలన ఆపదల్లోనూ, అన్యజనుల వల్ల ఆపదల్లోను, పట్టణముల ఆపదల్లోను, అరణ్యముల ఆపదల్లోను, సముద్రముల ఆపదల్లోను, కపట సహోదరుల వల్ల ఆపదలో ఉంటే. కనుక పిల్లరా, ఎన్నో ఆపదలు ఉన్నాయి. అనేక కపట సహోదరులు, రైతుడన్నా అంటాడు కానీ వెనకాల నిల్లు, గుయ్యి దైవేత్తుంటాడు.
ఎంత భయంకరుడు. అక్క ప్రైతులడక్క నీ కొరకు చాలా ప్రార్థన చేస్తున్నాను అక్క అంటది, కానీ ఈ అక్క సంగతి ఏంటో అర్థం కాదు. కపడ సహోదరుల వలన అయినా ఆపదలు, ఆపదలు ఎలా వస్తాయి? సహోదరులే వీళ్ళు, బ్రదర్సే, సిస్టర్సే, సంఘానికి వచ్చి వెళ్ళే వాళ్ళమే, కుటుంబస్తులే. కానీ ఎవరి వలన ఏమవుతాయో మనకే అర్థం కాదు. ఒక ప్రార్థన మీరు చేయాలి, మనుషుల మాయోపాయం, కపడోపాయం నుంచి నన్ను తప్పించు ప్రభువా. ఈ సమస్యలు ఎందుకు వస్తాయంటే ఒకరినొకరు ఓవర్టేక్ చేసుకుంటారు. నీకంటే నేను పై చెయ్యి ఉండాలంటే సమస్య ఏర్పడుతుంది. లేదు, యేసుప్రభు అందరికీ దేవుడు. నీకు బోధన నాకు బోధన, నీకు వస్త్రం నాకు వస్త్రం, నీకు బంగారం నాకు బంగారం, నీకు జాగ నాకు జాగ, నీకు ఇల్లు నాకు ఇల్లు. ఏమండి, నీకు అర్థమైంది ఈ మాట? అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. మరి ఎదుటివాడు బాగుపడితే ఎందుకు నష్టం కష్టం? ఎదుటివారు బాగుపడితే ఎందుకు కష్టపడుతున్నావు? ఈ స్వభావం అన్నది సరైనది కాదు కాబట్టి దాన్ని ఏం సిలువేసాను. దాన్ని ఎదుటివాని మేలు వార్చలేని మనసు నీకు కలిగితే ఆ మనసును ఏం చేయాలి? సిలువేసాయి, సిలువేసాయి. నువ్వు చూసి ఓర్చుకోలేకపోతున్నావు, నీకు కష్టం కలుగుతుంది, బాధ కలుగుతుంది కదా. ఎదుటి వ్యక్తి మంచి వస్త్రం ధరించి నీ కనబడితే నువ్వు సరిగా ఓర్చుకోలేకపోతున్నావు, ఇది నేను బాధిస్తుంది. ఎదుటి వ్యక్తి మంచి వాహనం కొనుక్కున్నాడు, లేక మంచి బైక్ కొన్నాడు, లేక మంచిగా సంతోషంగా భార్య పిల్లలు చాలా హ్యాపీగా ఉంటున్నారు అన్నప్పుడు నువ్వు ఓర్చుకోలేకపోతున్నావా? నేను బాధిస్తుంది అది. ఆ పరిస్థితులన్నింటిలో నువ్వు మార్పు రావాలి వ్యక్తి, అప్పుడు దేవుని శాంతి ఆ వ్యక్తి మీదకి వస్తుంది. శాంతిగా ఉండు. అందరూ మంచి ఫ్రిడ్జ్లో వాటర్ తాగిన, కొండలో నీళ్లు తాగిన సంతోషంగా ఉండాలి. కపట సహోదరుల వల్ల ఆపదలు కూడా వస్తాయి. నీతో ఉన్న వాళ్ళే నిన్ను ఇబ్బంది పెడతారేమో జాగ్రత్త. యేసు ప్రభుతో 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మందిలో ఒకడి పేరు ఇస్కరేతి యూదా. ఇస్కరేతి యూదా యేసు ప్రభు వారిని అమ్మేశాడు. ఏం భయపడద్దు, దేవుడు నమ్మదగినోడు, ఏ దేవుడు గొప్పవాడు, ఆయన మనతో ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఎవరి గురించి భయపడద్దు, ఎవరి గురించి చింతపడద్దు. ఎవరి గొయ్యి తవినా ఆ గోతిలో పడకుండా కాపాడి యేసయ్య ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరు నిన్ను నష్టపరచడానికి ప్రయత్నం చేసినా ఆ నష్టాన్ని లాభంగా చేయడానికి యేసు ఉన్నాడు. స్తోత్రం. దేవుడు మన చేయి విడిచి పెట్టాడు. ప్రియ దేవుని సంఘమా, మనందరికీ నీతి కిరీటం కావాలి. అందుకే అంటాడు, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసం కాపాడు, కష్టాల్లో కూడా విశ్వాసం కాపాడుకోండి, తక్కువ ఆదాయంలో కూడా మీ విశ్వాసం కాపాడుకోండి. ఆదాయం తక్కువ ఉందని పిచ్చి పనులు చేయకండి. ఎదుటి వ్యక్తిని చేరుకోవడానికి వంకర పనులు చేయొద్దు. ఒక దినాన్ని దేవుడు నిన్ను దర్శిస్తాడు, ఒక దినాన్ని దేవుడు నీ చేతిని బలపరుస్తాడు, ఒక దినాన్ని దేవుడి చేతిని ఆశీర్వదిస్తాడు. ఎదుడు వ్యక్తిని చేరుకోవడానికి నీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డ వంకర త్రోవల్లో వెళ్ళి ఆ వ్యక్తిని చేరుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. రాజు మార్గంలో వెళ్ళు. ఏ మార్గంలో వెళ్ళాలి? సరి అయిన మార్గంలో ప్రయాణం చేయి. సరి అయిన మార్గం. వాక్యానికి వ్యతిరేకమైనది ఏది మన దగ్గర ఉన్నా అది మనకు నెమ్మదివ్వదు, శాంతి ఇవ్వదు. శాంతిని కోరుకోండి, జీవితంలో నెమ్మది కోరుకోండి, ఆశీర్వాదం కోరుకోండి. వాక్యానికి వ్యతిరేకమైంది ఏది మన దగ్గర ఉన్నా అది మనకు నెమ్మది ఇవ్వదు. బైబిల్ చెప్తుంది, నీ పాపము నీ వాకిట పొంచి ఉంటాదే, నువ్వు చేసిన పనిని ఎదుడు మాట్లాడుతూ ఉంటాదే.
నీ పాపమును చుట్టుకుంటాది. అందుకనే పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తును ధరించి ఉన్న పాటునే నేను ఇలాగే ప్రభుతో జీవిస్తాను, దేవుడు ఒక దినాన్ని నన్ను ఆశీర్వదిస్తాడని ఒక నూతన విశ్వాసం తెచ్చుకోండి. వృద్ధి చెందుతారు, అభివృద్ధి పొందుతారు.